నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ పంటి నొప్పి నివారణ చికిత్సల వీడియో సిరీస్ లో భాగంగా నేను ఇంతకుముందు మీకు 5 సమస్యలు చెప్పినాను. ఏంది? 1 దంతక్షయం, డెంటల్ కేరీస్ అంటాం. 2 చిగుళ్ల సమస్య, మనకు పంటికుండే చిగుళ్ల సమస్య. 3 పళ్ళ వరుస సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే ఇష్యూస్, వాటి వల్ల వచ్చే పెయిన్. 4 ఒకవేళ ఏదైనా ఒక పన్ను మిస్ అయితే గనక, ఏదైనా ఒక పన్ను మిస్ అయినా. ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ 5th ఏంది అంటే ఓరల్ హ్యాబిట్స్, మనకున్న హ్యాబిట్స్ వల్ల మనకు ఎలాంటి సమస్యలు వస్తాయని. సో అది మనం చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మా యొక్క సెంటర్స్ కొండాపూర్, కేపిహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్, 4 లొకేషన్స్ లో ఉన్నాయి. సో మనం టాపిక్ లోకి వెళ్తే, ఓరల్ హ్యాబిట్స్, హ్యాబిట్స్ అంటే ఏంటివి? ఒకటి ఏంది అంటే, ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే చిన్న వయసులో వచ్చేటి ఒకటి, ఇంకోటి అడోల్సెన్స్లో మన ఇంటర్ఫేరెన్స్ వల్ల వచ్చేది ఒకటి. చిన్న వయసులో వచ్చేది ఏంటంటే మనం పిల్లల్లో చూస్తుంటాం, నోట్లో వేలు పెట్టుకొని పడుకోవడం కానీ, నాలుక కొరుక్కోవడం కానీ, లేదంటే పళ్ళు కొరుక్కోవడం కానీ, ఇట్లాంటి వాటి వల్ల కూడా సమస్యలు వస్తాయి. సో వాటి వల్ల కూడా మీకు టూత్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటిది ఏమైనా ఉంది అంటే మనం ఇమ్మీడియట్గా వాటికి చికిత్సలు ఉంటాయంటే హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ అని చిన్నపిల్లల్లో ఉంటాయి. ప్లస్ వాటికి గల కారణాలు ఏంటివి, పిల్లల్లో ఏమైనా స్ట్రెస్ ఉందా, లేకపోతే నిద్రలేమి, అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక ఇట్లాంటి హ్యాబిట్స్ ఉండే అవకాశం ఉంటుంది. లేదు లాంగ్ టర్మ్ మనం పాలపీక పట్టడం కానీ, ప్లస్ ఈ నోట్లో ఏలు పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఏమైతే పళ్ళ వరస అనేది మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, క్రూక్ టీత్ వచ్చేసేసి మనం పళ్ళు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం, అవన్నీ ఉంటాయి. సో అట్లాంటి వాటికి నివారణ ఏముంటుందంటే ఈ టంగ్ క్రిబ్ అని ఇస్తాం మనం, అంటే నోట్లో నాలుక పెట్టకుండా అట్లాంటిది ఇచ్చేస్తాం. లేదు అంటే థమ్ సకింగ్, హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ ఉంటుంది, అట్లాంటిది పెట్టుకుంటే కనుక ఈ హ్యాబిట్ అనేది మనం ఎంత తొందరగా బ్రేక్ చేయగలిగితే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అంత ఈజీగా తగ్గియచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకోటి ఏముంటుందంటే ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్. ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ ఏంటంటే మన పళ్ళని మనం రోజు వాడతాం కదా, తినడానికి కానీ, తాగడానికి కానీ, నమలడానికి కానీ, అన్నిటికీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. యూజ్ చేసినప్పుడు ఇట్ కమ్స్ విత్ సమ్ మెయింటెనెన్స్, అంటే మనం తిన్న ఫుడ్ ఎక్కడన్నా పళ్ళలో ఇరుక్కుపోవచ్చు, ఇరుక్కుపోయి అది ప్లాక్ అయ్యి, క్యాలికాస్ అయ్యి, గారబట్టి ఆ రకంగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే రోజు 2 బ్రష్ చేయాలి. ఆ బ్రష్ చేసినప్పుడు మీరు సరైన బ్రష్, సరైన బ్రషింగ్ టెక్నిక్ యూజ్ చేయాలి. ఇవన్నీ ఆల్రెడీ మా ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ప్లస్ ఒకటే సైడ్ బ్రష్ చేయడం కానీ, బ్రష్ చేసేటప్పుడు బ్రషింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మనం ఫోన్ చూడడము, పేపర్ చదవడము, అట్లాంటివి చేస్తే ఏమిటంటే మనం తెలియకుండానే మనం ఎక్కువసేపు బ్రష్ చేస్తాం. ఎక్కువసేపు బ్రష్ చేసినప్పుడు ఏమవుతుంది, మన పళ్ళన్నిటి అరిగిపోతాయి. అరిగిపోయి ఏమవుతుంది, స్లోగా స్లోగా దానికి ఎనమిల్ అనేది పోయి సర్వైకల్ అబ్రేషన్ అంటాం. సో ఈ పంటికి చిగురు దగ్గర ఉన్న జాయింట్ దగ్గర మీకు ఒక సన్నటి ఒక గుంతలాగా ఏర్పడుతుంది అన్నట్టు. అక్కడ ఫుడ్ ఇరుక్కోవడం, ఇంకా డీప్కి వెళ్ళిందంటే మీకు రూట్ కెనాల్ చేయడం, లేదంటే దంతం ఇరిగిపోవడం, అట్లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా ఒకవేళ హార్డ్ బ్రష్ వాడుతుంటే కూడా దానివల్ల ఏ ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మనము అట్లీస్ట్ 2 కోసారన్నా ఫ్లాసింగ్ చేయాలి. ఫ్లాసింగ్ అంటే ఒక సన్నటి నైలాన్ థ్రెడ్ ఉంటుంది, అది తీసుకొని టీత్ మధ్యన క్లీన్ చేయాలి. ఎందుకంటే మనం యూజ్ చేసే బ్రష్ అనేది అన్ని ఏరియాస్లోకి వెళ్ళడం కష్టం. మనం బ్రష్ చేసినప్పుడు ఆల్ ఏరియాస్ రీచ్ అవుతున్నాయా, క్లీన్ అవుతున్నా అనేది జరగదు. ఒక 70% వరకు బ్రష్తో అవ్వచ్చు, కానీ ఇంకో 30% ఛాన్సెస్ ఉంది ఇంకా ఫుడ్ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయేది, చిగుల కిందకి ఇరుక్కుపోయేది. వాటికి మనం ఇంటర్డెంటల్ బ్రషెస్ కానీ, లేదంటే ఈ ఫ్లాసింగ్ వల్ల చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు అడోల్సెన్స్లో వచ్చే హ్యాబిట్స్ ఏముంటుంది అంటే మేజర్గా ఈ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ పాన్ చివింగ్, గుట్కా చివింగ్, టొబాకో చివింగ్, జర్దా పాన్ పరక్ తింటారు కదా, వాటి వల్ల వీటి వల్ల ఏమవుతుంది అంటే మనకు నోట్లో డ్రైనెస్ అనేది ఏర్పడుతుంది. డ్రైనెస్ అనేది ఏర్పడి ఏమవుతుంది, మన బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువైపోతుంది, యాసిడ్ నేచర్ అనేది వస్తుంది. అప్పుడు మనకు బ్యాడ్ స్మెల్ రావడం కానీ, టీత్ కలర్ మారిపోవడం కానీ, టీత్ పైన మొత్తం రెడ్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్ స్టెయిన్స్ రావడము, స్టెయిన్స్ అయినప్పుడు ఏమవుతుంది మళ్ళీ చిగురు కింద, చిగురు పైన స్ట్రెస్ పడి చిగుళ్ళన్నిటి కిందికి పోవడము, పళ్ళన్నిటి జూమన్ లాగడము, పళ్ళు కదలడము. సో ఇవి ఎక్కువ హార్డ్గా అంటే బీటిల్ నట్స్ అంటాం, పోకలు అంటాం కదా, బీటిల్ నట్స్ తిన్నప్పుడు ఏమవుతుంది పళ్ళు అరిగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇట్లాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ మనం క్లీనింగ్, డెంటల్ క్లీనింగ్ అంతా చేసుకొని ఈ హ్యాబిట్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు బ్రేక్ చేసుకోగలిగితే ఓకే, లేదంటే దానికి కూడా సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఆ ట్రీట్మెంట్ తీసుకునైనా మీరు హ్యాబిట్ బ్రేక్ చేసుకోవాలి. సో దట్ మీ యొక్క టీత్ అనేటివి లాంగ్ టర్మ్ ఉంటాయి. ఒకవేళ హ్యాబిట్ బ్రేక్ చేసుకోలేకపోతే కనుక మీకు స్లోగా స్లోగా ఈ అన్ని ఇష్యూస్ వస్తాయి, అంటే చిగుళ్ళ సమస్యలు వస్తాయి, ప్లస్ దంతక్షయం, 2 కలిపి వచ్చేసి మీ టీత్ ఇంకా ఎర్లీగా డ్యామేజ్ అవుతుంది. ఒక నార్మల్ పర్సన్కి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్కి
ఒక పీరియడ్ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ అవ్వడితే ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు మీకు ఒక 2 to 3 ఇయర్స్లోనే మొత్తం కావాల్సిన జరిగిన నష్టం అది జరిగిపోతుంది. ప్లస్ ఇంకోటి ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే మౌత్ ఓపెనింగ్ అనేది రెస్ట్రిక్షన్ అవుతుంది. అంటే నార్మల్గా అందరైతే ఎంత ఓపెన్ చేయగలుగుతారో మీరు అంత ఓపెన్ చేయలేరు. అంత ఓపెన్ చేయలేనప్పుడు ఏమవుతుంది, మీరు అన్ని రకాల ఫుడ్స్ తీసుకోలేరు. ఫుడ్స్ తీసుకోకపోయేసరికి మీకు జనరల్ హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైనా సరే ఓవరాల్ హెల్త్ ఈజ్ జనరల్ హెల్త్. మీ నోటిని చూసి చెప్పొచ్చు మీ జనరల్ ఆరోగ్యం ఎట్లా ఉందని. సో ఆ రకంగా తీసుకుంటే మీరు వీలైన తొందరగా ఇవి తగ్గించుకోవాలి. లేదు ఈ మౌత్ ఓపెనింగ్ ఆగిపోయినప్పుడే మీరు ఆపితే కొంచెమన్నా బెటర్. అప్పుడు కూడా మీరు ఆపలేకపోతే ఈ చెంపలు మొత్తం మీకు ఉన్న సాఫ్ట్ టిష్యూ ఉంటుంది కదా మన లోపల ఉన్న చెంపలు కానీ చిగుళ్ళు కానీ అవి మొత్తం గట్టిపడిపోయి అక్కడ అల్సర్స్ ఫామ్ అయిపోయి మీరు కారం తినలేకుండా అవుతుంది. ఇంకా మీరు అట్లనే కంటిన్యూ చేస్తే దాన్ని ప్రీ క్యాన్సర్ స్టేజ్ అంటాం. అట్లనే కంటిన్యూ చేస్తే ఇది స్లోగా స్లోగా ఓరల్ క్యాన్సర్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. దీనికి అంతటి కారణం ఏంటి అంటే తెలిసి తెలియని వయసులో మీరు ఇవన్నీ అలవాటు చేసుకోవడం అన్నట్టు. ఇవన్నీ కనుక మనం ఆపగలిగితే అట్లీస్ట్ మీరు అలవాటు ఉండి ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత అయినా ఆపాలి. ఒకవేళ లాంగ్ టర్మ్ అట్లనే ఆపలేకపోతున్నారంటే ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. మీరు చాలామందిని చూసుంటారు ఇట్లాంటి సివియర్ అయిపోయిందంటే హాఫ్ దవడగాని తీసేయడము, ఇక్కడ చెంపకు హోల్ పడము, అవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ మీకు ఒకవేళ మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఉంటే కనుక మీరు వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. సో దట్ వాళ్ళు హ్యాబిట్ బ్రేక్ చేసేసుకొని మళ్ళీ హెల్దీ లైఫ్ స్టైల్కి రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇది ఈ ఓరల్ హ్యాబిట్స్ అండ్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్. ఈ హైజీన్ మెయింటెనెన్స్లో డైలీ 2 టైమ్స్ బ్రషింగ్, అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి ఫ్లాసింగ్, ఏం తిన్నా కూడా నోట్లో వాటర్ వేసుకొని మంచిగా పుక్కరించి ఉండమ్మడం, అంతేకాకుండా రెగ్యులర్ డెంటల్ చెకప్ అనేది ఖచ్చితంగా జరగాలండి. పళ్ళున్న ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంటే. ఈ డెంటిస్ట్రీలో 95% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ డ్యూ టు నెగ్లిజెన్స్. ఓన్లీ 5% మన ప్రమేయం లేకుండా జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా వరకు మన చేతులారా నిర్లక్ష్యం చేసుకోవడం వల్లనే జరుగుతుందండి. సో ఈ టూత్ పెయిన్ సిరీస్ అంటే పంటి నొప్పి నివారణ చికిత్సలు ఏమేమి ఉంటాయి అనే దాంట్లో ఇది లాస్ట్ది. మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను, 1 దంతక్షయం, 2 చిగుళ్ళ సమస్య, 1 పళ్ళు ఎగుడు దిగుడు కావడం, 3 టీత్ అంటాం, 4 మిస్సింగ్ టీత్, 5 ఓరల్ హ్యాబిట్స్ అండి. ఇవన్నీ కనుక మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని మనకేమైనా ఇష్యూ ఉంటే తొందరగా ఐడెంటిఫై చేసుకొని డెంటిస్ట్ కనుక కలిస్తే కనుక మీకు ఎలాంటి ఇష్యూ ఉండకుండా చాలా కాలం మీరు మీ చిరునవ్వుని కానీ మీ దంతాల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా, ఇంకా క్వైరీస్ ఏమన్నా ఉన్నా, క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, లేదంటే మీరు SMS పెట్టండి, లేదంటే కాల్ చేయండి. వి విల్ రెస్పాండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ లొకేటెడ్ కొండాపూర్, KPHB, మణికొండ అండ్ బంజారా హిల్స్.